एपी यंत्रांगं अलर्टयिंदि उपाधि पनुल लोपालु बयट पड़कुंडा जाग्रत पड़ुतुन्नारु वच्चे वारं केंद्र अधिकारुलु वस्तुंडंतो तनिखीलो तप्पुलु दोरकुंडा मुंदु जाग्रतलु चेपट्टारु उपाधि पदकालकु वैएस्आर् जगनन्न पेर्लु तोलगिंचारु ఉపాధి పనులపై కేంద్ర అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడిన రాష్ట్ర యంత్రాంగం కేంద్ర తనిఖీల్లో తప్పులు దొర్లకుండా ముందు జాగృత పడుతోంది. వచ్చే వారం కేంద్ర అధికారులు ఉపాధి హామీ పథకం పనుల తనిఖీ కోసం వస్తుండటంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర అధికారులు సందర్శించనున్న జిల్లాలకు ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారుల బృందాలను పంపించారు. వారం కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర అధికారులు ప్రస్తావించిన నేలదీసిన అంశాల విషయంలో దొరికిపోకుండా జాగృత పడుతున్నారు. 4 నెలల్లో 20 కోట్ల పరిదినాలు ఎలా కల్పించారు, ఇది ఎలా సాధ్యమైంది, ఇది నిజమేనా లేక కాగితాల్లో రాసేశారా అని కేంద్ర అధికారులు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. కేంద్రం వాటా నిధులతో అమలవుతున్న పథకాలకు రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న పేర్లు పెట్టారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం 75%కి పైగా భరిస్తుంది. ఈ పథకాన్ని పంచాయతీరాజ్, వ్యవసాయ, వైద్య ఆరోగ్యం ఇతర శాఖలతో అనుసంధానించి రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నారు. అయినప్పటికీ వీటి నిర్మాణంలో కేంద్రం పాత్రను ప్రజలకు తెలియజేయడం లేదు. కేంద్ర అధికారుల తనిఖీ నేపథ్యంలో దీనిపై దృష్టి సారించారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల పేరును భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పేర్లను అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోరేజ్ బిల్డింగ్‌గా మార్చాలని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకు జగన్ వైఎస్ పేర్లను పెట్టడంపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వచ్చే మంగళవారం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరితో పాటు మరో రెండు జిల్లాల్లో కేంద్రం బృందం పర్యటిస్తుంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన లేబర్, మెటీరియల్ పనులను పరిశీలిస్తుంది. 4 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్ఐసి సాఫ్ట్వేర్ను అన్ని రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. ఏపీ మాత్రమే టీసీఎస్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నిసార్లు ఆదేశించినా పాత సాఫ్ట్వేర్నే మార్చకపోవడంలో ఏదైనా మతరపు ఉందా అనే అంశంపైన కేంద్ర అధికారులు దృష్టి సారించనున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పనులను పరిశీలించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలో స్థలాలు చదును చేసేందుకు 1,069 కోట్ల రూపాయలు ఉపాధి నిధులు ఖర్చు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నీటి వివాదాల విషయంలో తెలంగాణ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గతంలో కేఆర్ఎంబి సమావేశాలకు డుమ్మా కొట్టిన తెలంగాణ ముచ్చటగా మూడోసారి నిర్వహించే మీటింగ్కు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమగ్ర లెక్కలు సిద్ధం చేసే పనిలో పడ్డారు ఇరిగేషన్ అధికారులు. కేఆర్ఎంబి సమావేశ నేపథ్యంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు హరీష్ రావు, ఎర్రపల్లి, జగదీష్ రెడ్డి, గంగుల, పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ నెల 27న కేఆర్ఎంబి నిర్వహించే సమావేశానికి వెళ్లే అధికారులు, ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబి సమావేశంలో బలమైన వాణి వినిపించాలని కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో కృషి చేయాలని అధికారులను సూచించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి సమగ్ర సమాచారంతో వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. 27న జరిగే బోర్డు సమావేశంలోని ఎజెండా అంశాలతో పాటు రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన విషయాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా మంత్రులు, అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ ఏడాది నుంచి కృష్ణా జిల్లాలో చెరిసగం వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కేఆర్ఎంబి సమావేశ ఎజెండాలోనూ చేర్చారు. అటు జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా ఎజెండాలో చేర్చారు. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి తెలంగాణ పక్షాన వినిపించాల్సిన వాదనలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం
వాదనలు వినిపించారన్నారు. కృష్ణా జిల్లాలో ఏపీ తెలంగాణ మధ్య 70-30 నిష్పత్తితో నీటి పంపిణీ సహా ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే కృష్ణా జిల్లాలను 50:50 కోటాగా కేటాయించేలా పట్టుబట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. వాస్తవాలన్నీ బోర్డు ముందు ఉంచారని సీఎం అధికారులకు సూచించారు. కృష్ణా బోర్డును బేసిన్ అవతలకు తరలించాలని ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సూచించారు. బోర్డును కర్నూలు లేదా విజయవాడకు తరలిస్తే అభ్యంతరం లేదని, విశాఖపట్నానికి తరలించాలని ప్రయత్నిస్తే అడ్డుకోవాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. బేసిన్ లోపలే కృష్ణా బోర్డు ఉండేలా బోర్డు సమావేశంలో తెలంగాణ వాదన ఉండాలన్నారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ వాదన అర్ధరహితమని, ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందే జల విద్యుత్ కోసమని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ నీటి అవసరాలు తీర్చడానికే ఈ ప్రాజెక్టు ఉందని చెప్పారు. కృష్ణా జలాలను పెన్నా బేసిన్ కు తరలిస్తున్న ఏపీ వైఖరిని నిలదీయాలన్నారు. అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటిని తరలిస్తుందన్న విషయాన్ని బోర్డు భేటీలో వివరించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపై కూడా ఎన్నికల ఇన్ఛార్జీలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సెగ్మెంట్ స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్ గెలుపు కోసం వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా చూడాలని హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జీలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఆలోగా నియోజకవర్గం మొత్తంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చూడాలని సూచించారు. ఇటు కాంగ్రెస్ బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దళిత బంధు ఇస్తున్న నేపథ్యంలో ఇతర కులాల నుండి ఎదురవుతున్న వ్యతిరేకతను సమర్థవంతంగా ఎదుర్కోవాలని మంత్రులకు సూచించారు. వివిధ కులాలకు కూడా దళిత బంధు తరహాలో ఇవ్వాలన్న డిమాండ్ గురించి మంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.